అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వర్షపు నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. ఈ దినం దేవుని వాగ్దానం గుడారము వర్తిల్లును, సామెతలు 14:11, యథార్థవంతుల గుడారము వర్తిల్లును. ఆమేన్. దేవుడు యథార్థవంతులకు ఇచ్చే స్థానం, లేతే ఆయన ఇచ్చే యథార్థవంతులకు ఆయన ఇచ్చే దీవెనలు, ఆయన ఇచ్చే మరి బహుమానం అని చెప్పచ్చు, ఆయన ఇచ్చే నిరీక్షణ, లేతే ఆయన స్పందించిన రీతులు మరి చాలా ఆశీర్వాదకరమైనవి, ఆనందదాయకమైనవి. కీర్తన 112:2 యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారు. 4వ వచనంలో యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుడుతుంది. 140:13 యథార్థవంతులు దేవుని సన్నిధిని నివసిస్తారు. మరి అలాగే 11:7 యథార్థవంతులు ఆయన ముఖదర్శనం చేస్తారు. సాయంత్రం 11:3 యథార్థవంతులు యథార్థత వారికి త్రోవ చూపించను. 20వ వచనంలో యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టులు. మరి 15:8 యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరమంట. 28:10 యథార్థవంతులు మేలైన దాన్ని స్వతంత్రించుకుందరు. అలాగే 2:7 యథార్థంగా ప్రవర్తించే వారికి దేవుని మాటలు క్షేమ సాధనములు. 13:5 యథార్థవంతుకుని నీతియే రక్షకము. అలాగే 2 సమయంలో 22:26 యథార్థవంతుల ఎడల దేవుడు యథార్థంగా ఉంటాడంట. ప్రేయసులారు, అలాగే మరి 2 సమయంలో 22:26 యథార్థవంతుల ఎడల దేవుడు మన దేవుడు యథార్థవంతుడుగా ఉండేవాడైనాడు. 4:6 మరి ఓ గొప్ప మాట ఏంటంటే, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము అని చెప్పబడుతుంది. అందుకే మరి కీర్తన 33:1 మరో మాట ఏంటంటే, స్తుతి చేయట యథార్థవంతులకు శోభాష్కరము. దేవుడు మన దేవుడు యథార్థవంతుల గుడారాన్ని వర్ధిల్లింపచేయు, అందుకే ఆయన స్తుతించబద్ధులమై ఉన్నాము. యథార్థవంతుల గుడారము వర్ధిల్లుతుంది కనుక ఆయన మనం స్తుతించబద్ధులమై ఉన్నాము. ప్రేయసులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు దేవ. మేము యథార్థముగా ప్రవర్తిస్తూ నిన్ను ప్రార్థించే వారముగా ఉండునట్లు నీ కృప దయచేయండి. నిన్ను ఆనందింపచేయునట్లును, మేలైన దాన్ని స్వతంత్రించుకుని వారముగా ఉండునట్లును, నీకు ఇష్టముగా జీవిస్తూ నీ ముఖ దర్శనం చేసుకుంటూ దేవ మా వంశపు వారు దీవించబడినట్లును, మా గుడారము వర్ధిల్లునట్లును, నేను మేము యథార్థముగా ప్రవర్తించినట్లు దేవ నిమిండైన కృపను నాకు మాకు దయచేయమని యేసునామలు అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్లా, రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.